Good morning children, welcome to Vidya Vihari channel. Today our topic, the snake and the mirror, 9th class English first unit. I have already started this lesson, now part 2. Okay, okay, recap chestanu. The doctor lived in a small rented room. He heard a noise from the above. So ok roju ratri thanu restaurant lo meal chesi intiki vastadu, akada pain sound vastundi intiki raagane, but he neglected that sound because he thought it was from rats. He sat before the mirror and started thinking of his plans. So atanu nidrapataga mirror mundu kurchune aalochistadu tana future plans gurinchi. Ee loga em jarugindi, suddenly a huge snake fell down and crawled upon him. Sadan ga oka snake vachi pakkane padutund anamata, pedda shabdam vastunnappudu ganaki tirugutadu anukokanda, appudu kuda bhayapaddu. Kani atanu tirige loga snake vachi em chestundi, chair minchi atanu chedi meediki vachestund anamata, vachi chedini chotta pettukuntundi. So akkada daka manam cheppukunnam, aa tarvata em jarigindi annadi manam ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, ఐ డిడెంట్ జంప్, ఐ డిడెంట్ ట్రెంబుల్, ఐ డిడెంట్ క్రై అవుట్. అంటే జంప్ చేయడం, ట్రెంబుల్ అంటే వణికిపోవడం, క్రై అవుట్ ఇవేమీ చేయలేదు. ఎందుకు? ధైర్యంతో కాదు. పాము తన చేతిని పట్టుకోగానే ఎవరైనా అరుస్తారు, గోల పెడతారు, కానీ అవన్నీ చేసే టైం అతనికి లేదు. దెర్ వాజ్ నో టైం టు డూ ఎనీ సచ్ థింగ్. ద స్నేక్స్ లిథర్డ్ అలాంగ్ మై షోల్డర్. పాము వెంటనే తన భుజం మీదకి పాక్కుంటూ వచ్చి కాయిల్డ్ అరౌండ్ మై లెఫ్ట్ ఆర్మ్, లెఫ్ట్ ఆర్మ్ని చుట్టబెట్టుకుంది. ఎబో ద ఎల్బో, అంటే భుజం దగ్గర అనమాట, దాదాపుగాను మోచే కన్నా పైన. ద హుడ్ వాజ్ స్ప్రెడ్ అవుట్ అండ్ ఇట్స్ హెడ్ వాజ్ హార్డ్లీ 3 or 4 inches ఫ్రమ్ మై ఫేస్. హుడ్ అంటే పడగని చెప్పాను కదా, అది స్ప్రెడ్ చేసింది అనమాట పడగని. అది తన ఫేస్కి ఎంత దూరంలో ఉంది? జస్ట్ 3 or 4 inches, అంత దగ్గరగా వచ్చింది స్నేక్. సో ఇతను కదలకూడదు. ఇఫ్ హీ మూవ్డ్ ద స్నేక్ వుడ్ బైట్ హిమ్, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఇట్ వుడ్ నాట్ బి కరెక్ట్ టు సే మియర్లీ దట్ ఐ సాట్ దేర్ హోల్డింగ్ మై బ్రీత్. ఊపిరి బెగబెట్టి కేవలం అలా కూర్చోలేదు. ఐ వాజ్ టర్న్ టు ఎ స్టోన్, ఒక రకంగా ఒక శిల రాయిలాగా ఉండిపోయాడు. అలా కదలకూడదు కదా, కదిలితే కాటేస్తుంది. బట్ మై మైండ్ వాజ్ వెరీ యాక్టివ్. ద డోర్ ఓపెన్ ఇన్ టు డార్క్నెస్, ద రూమ్ వాజ్ సరౌండెడ్ బై డార్క్నెస్. ఇన్ ద లైట్ ఆఫ్ ద ల్యాంప్ ఐ సాట్ దేర్ లైక్ ఎ స్టోన్ ఇమేజ్ ఇన్ ద ఫ్లెష్. సో చుట్టూ చీకటిగానే ఉంది, ఇతను మాత్రం కిరోసిన్ ల్యాంప్ దగ్గర కూర్చున్నాడు. అది అక్కడ పిక్చర్ అనమాట. ఐ ఫెల్ట్ దెన్ ద గ్రేట్ ప్రెజెన్స్ ఆఫ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ దిస్ యూనివర్స్. సో ఖచ్చితంగా సమయంలో గుర్తురావాల్సింది ఎవరంటే, మన చేతిలో ఏం లేదు కాబట్టి క్రియేటర్ God was there. Suppose I said something and he didn't like it. I tried in my imagination to write in bright letters outside my little heart the words, Oh God. So, దేవుని యొక్క ప్రజెన్స్ అనేది ఉంది అని అతనికి ఫస్ట్ టైం అర్థమైందనమాట. సో నేను ఇంతకుముందు ఏదైనా తప్పు చేస్తుంటాను, దేవుడు కోపం వచ్చి ఉంటుంది, అదంతా వేరే విషయం. ఇప్పుడు మాత్రం మనం తలుచుకోవాల్సిన మొదటి వ్యక్తి ఎవరంటే భగవంతుడు. దేర్ వాజ్ సమ్ పెయిన్ ఇన్ మై లెఫ్ట్ ఆర్మ్. ఈ లోకల్ లెఫ్ట్ ఆర్మ్ నుంచి పెయిన్. ఎందుకు? ఇట్ వాజ్ యాజ్ ఇఫ్ ఎ థిక్ లెడెన్ రాడ్, నో ఎ రాడ్ మేడ్ ఆఫ్ మోల్టన్ ఫైర్ was slowly but powerfully crushing my arm. The arm was beginning to be drained of all strength. What could I do? So oka molten rod gaani oka fire lekapothe aa rod ni bhujam chuttu gattiga bigisthe enta mantaga untundo aa bhujam anta ant neppustund anamata, anta getti dan power anamata, snake power. Adi coil chesindi kada. There was some pain in my left arm, that is the pain. At my slightest movement the snake would strike me. Death lurked 4 inches away. సో కొంచెం మూమెంట్ వచ్చినా కూడా స్నేక్ అతను ఖచ్చితంగా కాటేస్తుంది. డెత్ లర్క్డ్ 4 inches అవే. సపోజ్ ఇట్ స్ట్రక్, ఇప్పుడు ఇతను చావు అనేది ఎదురు చూస్తుంది ఇతని కోసం ఎంత దూరంలో, జస్ట్ 4 inches. సపోజ్ ఇట్ స్ట్రక్, వాట్ వాజ్ ద మెడిసిన్ ఐ హ్యాడ్ టు టేక్? దెర్ వర్ నో మెడిసిన్ ఇన్ ద రూమ్. ఐ వాజ్ ఎ పూర్ ఫూలిష్ బట్ స్టూపిడ్ డాక్టర్. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ ఎట్ మై సెల్ఫ్. సో ఇతని పరిస్థితి ఏంటంటే, స్లైటెస్ట్ మూమెంట్ కూడా అతను కాటేసే అవకాశం ఉంది. ఐ వాజ్ బట్ పూర్ ఫూలిష్ స్టూపిడ్ డాక్టర్. అతను డాక్టరే కానీ ఎవరు పాపం పూర్. ఇంకా అతని ప్రాక్టీస్ స్టార్టింగ్లో ఉంది. ఫూలిష్ డాక్టర్ని ఎందుకు అనుకుంటాడంటే తన దగ్గరే మెడిసిన్ లేదు స్నేక్ బైట్కి, అందుకని. ఐ ఫర్గాట్ మై డేంజర్ అండ్ స్మైల్డ్ ఫీబ్లీ అట్ మై సెల్ఫ్. కొన్నిసార్లు బాధల్లో కూడా మనకు నవ్వు వస్తూ ఉంటుంది మన అమాయకత్వానికి. సో అతని పరిస్థితి కూడా అదే. ఇట్ సీమ్డ్ యాజ్ ఇఫ్ గాడ్ అప్రిషియేటెడ్ దట్. సో ఇతను ఎప్పుడైతే ఇతను తనని తాను తక్కువ చేసుకున్నాడో, భగవంతుని ప్రార్థించాడు, బహుశా దేవుడికి సంతోషం వచ్చి ఉంటుంది దానివల్ల అని అనుకుంటున్నాడు. ద స్నేక్ టర్న్డ్ ఇట్స్ హెడ్, ఇట్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. స్నేక్ తన తల తిప్పింది ఇతని వైపు నుంచి, ఇతని ఫేస్ కేస్ చూస్తుంది అప్పటి వరకు. ఒక్కసారిగా ఇట్ టర్న్డ్ ఇట్ ఈజ్ హెడ్ అండ్ లుక్డ్ ఇన్ టు ద మిర్రర్ అండ్ సా ఇట్స్ రిఫ్లెక్షన్. తన రిఫ్లెక్షన్ చూసుకుంటుంది. ఐ డోంట్ క్లెయిమ్ దట్ ఇట్ వాజ్ ద ఫస్ట్ స్నేక్ దట్ హ్యాడ్ ఎవర్ లుక్డ్ ఇన్ టు ఎ మిర్రర్. అయితే ఇతను చెప్తున్నాడు ఖచ్చితంగా ఇదే ఫస్ట్ స్నేక్ ఇలా అద్దంలో చూసుకుంటుంది అని చెప్పట్లే. ఇంత ముందేమైనా అలా అద్దంలో చూసిన ఉంటే ఉండొచ్చు, కానీ తను చూస్తుండగా ప్రూఫ్ అనమాట అక్కడ ఖచ్చితంగా. బట్ ఇట్ వాజ్ సర్టన్ దట్ ద స్నేక్ వాజ్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. వాజ్ ఇట్ అడ్మైరింగ్ ఇట్స్ ఓన్ బ్యూటీ?
అది ఏం చేస్తుంది అంటారు అద్దంలో నన్ను అడుగుతున్నాడు. వాజ్ ఇట్ ట్రయింగ్ టు మేక్ ఎన్ ఇంపార్టెంట్ డెసిషన్ అబౌట్ గ్రోయింగ్ ఎ మోస్టాష్ ఆర్ యూజింగ్ ఐ షాడో అండ్ మస్కరా ఆర్ వేరింగ్ ఏ వెర్మిలియన్ స్పాట్ అండ్ ఇట్స్ ఫోర్ హెడ్. సో తిన్నంతకు ముందు మిర్రర్ ముందు నిలబడి రకరకాల డెసిషన్స్ తీసుకున్నాడు కదా, మోస్టాష్ థిన్గా ఉండాలని, అలాగే ఫ్యాట్ లేడీని మ్యారేజ్ చేసుకోవాలని, ఇంకా ఎక్కువ సంపాదించాలని ఏదో అనుకున్నాడు కదా. అలా ఇది కూడా ఏమైనా మోస్టాష్ గురించి కానీ, లేకపోతే ఐ షాడో కానీ, మస్కరా కానీ, మస్కరా వేసుకుంటారు కదా ఐ ల్యాషెస్కి, ఆ మస్కరా వేసుకోవడం గురించి కానీ, లేకపోతే ఫోర్ హెడ్ మీద ఒక వెర్మిలియన్ స్పాట్ కానీ, ఒక రెడ్ కలర్లో ఉండే ఒక మనీని ఏదైనా పెట్టుకోవాలని కానీ ఏదైనా ప్లాన్ చేసుకుంటుందేమో అది కూడా అంటున్నాడు. ఐ డిడ్ నో ఎనీథింగ్ ఫర్ సర్టెన్, అంటే ఖచ్చితంగా తనకు తెలియదు అక్కడ ఏంటన్నది. వాట్ సెక్స్ వాజ్ ద స్నేక్, వాజ్ ఇట్ మేల్ ఆర్ ఫీమేల్, ఐ విల్ నెవర్ నో. ఫర్ ద స్నేక్ అన్వౌండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్ అండ్ స్లోలీ సిథర్డ్ ఇన్ టు మై ల్యాప్. ఫ్రమ్ దేర్ ఇట్ క్రాప్ట్ అండర్ ద టేబుల్ అండ్ మూవ్ టువర్డ్స్ ద మిర్రర్. పెర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్ ఎట్ క్లోజర్ క్వార్టర్స్. ఇతనికి ఒకవేళ మేలా ఫీమేలా, వాట్ ఇస్ ద సెక్స్, అంటే మేల్ ఫీమేల్ డిఫరెన్స్ అనమాట, అది కూడా ఇతనికి తెలియదు. కానీ ఈలోగా ఫర్ ద స్నేక్ అన్వౌండ్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్ అండ్ స్లోలీ స్లిథర్డ్ ఇన్ టు మై ల్యాప్. నెమ్మదిగా అతను ఇతను వదిలిపెట్టేసి అన్వౌండ్ ఊండ్, ఓకే వైండ్ అంటే చుట్టపెట్టడం అనమాట, దాని పాస్టర్స్ ఊండ్ ఊండ్ అన్వౌండ్ అంటే విడుదల చేసింది అనమాట. ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ మై ఆర్మ్ అండ్ స్లోలీ స్లిథర్డ్ ఇన్ టు మై ల్యాప్, అలా ఇతని ఊళ్ళోకి వచ్చింది నెమ్మదిగా. అక్కడి నుంచి పాకుండా టేబుల్ మీదకి వెళ్ళింది. క్రెప్ట్ ఆన్ టు ద టేబుల్, క్రీప్ క్రెప్ట్ 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 ఆన్ టు ద టేబుల్ అండ్ మూవ్ టువర్డ్స్ ద మిర్రర్. పెర్హాప్స్ ఇట్ వాంటెడ్ టు ఎంజాయ్ ఇట్స్ రిఫ్లెక్షన్ అట్ క్లోజర్ క్వార్టర్స్, అంటే దూరం నుంచి అద్దంలో చూసుకుంది, ఇంకా దగ్గరికి వెళ్ళి తనను తాను చెక్ చేసుకుందాం అనుకుందనమాట అని అనుకుంటున్నాడు. ఐ వాజ్ నో మియర్ ఇమేజ్ కట్ ఇన్ గ్రానైట్. సో అప్పటి వరకు అలాగా గ్రానైట్ స్టాచ్యూలో ఉండిపోయాడు, అలాగా ఇక అలా ఉండే పరిస్థితి లేదు. ఐ వాజ్ సడన్లీ ఏ మ్యాన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, అతనిలో ఒక్కసారిగా ఫ్లెష్ అండ్ బ్లడ్ వచ్చింది. స్టిల్ హోల్డింగ్ మై బ్రీత్ ఐ గాట్ అప్ ఫ్రమ్ ద చైర్, ఐ క్వైట్లీ వెంట్ అవుట్ త్రూ ద డోర్ ఇన్ టు ద వెరండా. ఫ్రమ్ దేర్ ఐ లెఫ్ట్ ఆన్ టు ద యార్డ్ అండ్ ర్యాన్ ఫర్ ఆల్ ఐ వాజ్ వర్త్. I quietly went out through the door into the veranda. From there, I leapt into the yard and ran for all I was worth. So, అక్కడి నుంచి వెరండా మీదకి వచ్చాడు, అక్కడి నుంచి బయటికి పరిగెట్టాడు, ఎక్కడ ఆగలేదు ఇంకా. వాడికి ఎంత ఓపుకుంటే అంత వేగంతో అక్కడి నుంచి పరిగెట్టేసాడు. హీ ర్యాన్ అవే ఫ్రమ్ దట్ ప్లేస్. ఈచ్ ఆఫ్ అస్ లీవ్డ్ ఏ సై ఆఫ్ రిలీఫ్, అందరూ ఒక్కసారిగా రిలీఫ్ అనమాట. అమ్మయ్య మొత్తమే తప్పించుకున్నావు మీరు, నువ్వు అయితేను. ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్, ఫ్యూ అనేది ఒక ఎక్స్క్లమేటరీ వర్డ్ అనమాట. ఆల్ ఆఫ్ అస్ లిట్ బీడీస్, అందరూ బీడీస్ వెలిగించారు. అప్పట్లో అది ఒక హాబీ ఉండేది, ఇప్పుడు కూడా చాలామంది సిగరెట్లు స్మోకింగ్ చేస్తారు. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్, గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు ఆరోగ్యానికి మంచిది కాదు. సంబడి ఆస్క్డ్ డాక్టర్, ఈజ్ యువర్ వైఫ్ వెరీ ఫ్యాట్? అయితే ఇతను ఇప్పటివరకు చెప్పిన కథలోంచి అందరికీ డౌట్స్ వస్తాయి కదా, వాడు అడుగుతున్నారు అనమాట, నిజంగా మీ వైఫ్ ఫ్యాట్గా ఉందా సార్, మీరు కోరుకున్నట్టే జరిగిందా? నో, ద డాక్టర్ సెడ్, గాడ్ విల్డ్ అదర్వైజ్. మై లైఫ్ కంపానియన్ ఈజ్ ఎ థిన్ రీడీ పర్సన్ విత్ ద గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్. మై వైఫ్ ఈజ్ ఏ, యాక్చువల్గా అతని భార్య ఎలా ఉంటుందో, చాలా థిన్గా స్లిమ్గా, రీడీ అంటే స్లిమ్గా, బాగా స్లిమ్గా ఉంటుంది. గిఫ్ట్ ఆఫ్ ఎ స్ప్రింటర్, చూడండి లాంగ్ జంప్ హై జంప్ చేసేవాళ్ళు సన్నగా ఉంటారు కదా, అలాగ స్ప్రింటర్లో ఉంటుంది అనమాట. సమ్వన్ ఎల్స్ ఆస్క్ డాక్టర్, వెన్ యూ ర్యాన్ డిడ్ ద స్నేక్ ఫాలో యూ? మీరు పరిగెట్టు పారిపోయారు కదా, స్నేక్ ఫాలో చేసింది మిమ్మల్ని? ద డాక్టర్ రిప్లైడ్, ఐ ర్యాన్ అండ్ ర్యాన్ టిల్ ఐ రీచ్డ్ యువర్ ఫ్రెండ్స్ హౌస్. ఇమీడియట్లీ ఐ స్మీర్డ్ ఆయిల్ ఆల్ ఓవర్ మై ఫేస్ మై సెల్ఫ్ అండ్ టుక్ ఎ బాత్. అతను పరిగెట్టుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు, ఫ్రెండ్స్ రూమ్, ఫ్రెండ్ హౌస్కి వెళ్ళాడు అనమాట. అక్కడ ఉళ్ళంతా ఆయిల్ రాసుకుని శుభ్రంగా స్నానం చేశాడు. ఐ చేంజ్ ఇన్ టు ఫ్రెష్ క్లోత్స్. ద నెక్స్ట్ మార్నింగ్ అట్ అబౌట్ 8:30 ఐ టుక్ మై ఫ్రెండ్ అండ్ వన్ ఆర్ టూ అదర్స్ టు మై రూమ్ టు మూవ్ మై థింగ్స్ ఫ్రమ్ దేర్. మన్నాడు ఇంకో ఇద్దరు ముగ్గురిని హెల్ప్ తీసుకుని తన రూమ్కి వెళ్ళి అక్కడ ఉన్న సామాన్లన్నీ తెచ్చేసుకుందాం, రూమ్ షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాడు అనమాట. బట్ వీ ఫౌండ్ వీ హ్యాడ్ ఎ లిటిల్ టు క్యారీ. కానీ విచిత్రం ఏంటంటే అక్కడ ఏమీ లేవు, ఇతని సామాన్లు చాలా వరకు మిస్సింగ్. ఏమై ఉంటాయి? సమ్ థీఫ్ హ్యాడ్ రిమూవ్డ్ మోస్ట్ ఆఫ్ మై థింగ్స్, సమ్ థీఫ్ హ్యాడ్ స్టోలెన్ మోస్ట్ ఆఫ్ హిస్ థింగ్స్. ద రూమ్ హ్యాడ్ బీన్ క్లీన్డ్ అవుట్ బట్ నాట్ రియల్లీ. ఆల్మోస్ట్ అతను కోట్, షర్ట్, ట్రంక్ బాక్స్ అండ్ మెటీరియల్ మెడికా బుక్ అన్ని పట్టుకుపోయాడు. బట్ నాట్ రియల్లీ. ద థీఫ్ హ్యాడ్ లెఫ్ట్ బిహైండ్ వన్ థింగ్ యాజ్ ఎ ఫైనల్ ఇన్సల్ట్, ఒకటి మాత్రం వదిలేశాడు. వాట్ వాజ్ దట్? ఐ ఆస్క్డ్. ద డాక్టర్ సెడ్, మై వెస్ట్, ద డర్టీ వన్. ద ఫెలో హ్యాడ్ సచ్ ఎ సెన్స్ ఆఫ్ క్లీన్లీనెస్. ద రాస్కల్ కుడ్ హ్యావ్ టేకిన్ ఇట్ అండ్ యూజ్డ్ ఇట్ ఆఫ్టర్ వాషింగ్ ఇట్ విత్ సోప్ అండ్ వాటర్. డాక్టర్ యొక్క వెస్ట్ బనీన్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం వదిలేసేట, దాన్ని కూడా పట్టుకెళ్ళి ఉతుకులు వేసుకోవచ్చు కదా, ఎంత మట్టిగా ఉంటే మాత్రం అని బాధపడుతున్నాడు డాక్టర్. డిడ్ యూ సీ ద స్నేక్ ద నెక్స్ట్ డే డాక్టర్? ద డాక్టర్ లాఫ్డ్. ఐ హావ్ నెవర్ సీన్ ఇట్ సిన్స్. ఇట్ వాజ్ ఎ స్నేక్ విచ్ వాజ్ టేకెన్ విత్ ఇట్స్ ఓన్ బ్యూటీ. ఎస్, ఇట్ ఈస్ ఎన్ ఎగ్జాంపుల్. ద ఫస్ట్ టైం హీ సా ఎ స్నేక్ లుకింగ్ ఇన్ టు ద మిర్రర్. మనం ఆల్రెడీ చిన్న చిన్న కథల్లో చదువుకున్నాం, సింహం
కుందేలు కథలో చదువుకుంటాం కదా, సింహం నీళ్ళల్లో తన రిఫ్లెక్షన్ చూస్తుందని. అలా మనం కూడా మీ ఇంటి దగ్గర పెట్ క్యాట్ కానీ పెట్ డాగ్ కానీ అద్దంలో చూపిస్తే ఎలా రెస్పాండ్ అవుతాయి ఒకసారి గమనించండి మీరు కూడా. అబౌట్ ద అదర్ చాలా ఫన్నీగా ఉంటుంది అది. వైకోమ్ మహమ్మద్ బషీర్ ఎక్సలెంట్ రైటర్, హీఈస్ ఫ్రమ్ కేరళ, మలయాళం రైటర్, హ్యూమనిస్ట్, ఫ్రీడమ్ ఫైటర్, నవలిస్ట్, షార్ట్ స్టోరీ రైటర్. హీ ఈజ్ నోటెడ్ ఫర్ హీస్ డౌన్ టు ఎర్త్ స్టైల్ ఆఫ్ రైటింగ్ దట్ మేడ్ హిమ్ ఈక్వల్లీ పాపులర్ అమాంగ్ లిటరసీ క్రిటిక్స్ యాజ్ వెల్ యాజ్ ద కామన్ మ్యాన్. ఇతను కామన్ మ్యాన్గానే కాదు మంచి రైటర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్న పర్సన్. ఇతనికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది 1982. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్ ఆఫ్ 9th క్లాస్ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్. ఓకే, సో మీరు దీన్ని ఒకసారి చదివి దీని వెనకాల గ్లాసరీ ఇచ్చాడు, గ్లాసరీ కూడా కంప్లీట్ చేసి ఓకే మీనింగ్స్ ఉంటాయి కదా మీనింగ్స్ కూడా చదవండి. ఏమా ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.